ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక సుందరయ్య భవన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ హాస్పిటల్ను మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ ఎంతో అభివృద్ధి చెందాలని తెలియజేశారు. 45 సంవత్సరాలు పైబడిన వారికి గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది కనుక ప్రజలు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ హాస్పిటల్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే డాక్టర్ బొల్లినేని శ్రీకృష్ణ నటరాజ్ మాట్లాడుతూ మా హాస్పిటల్ నందు సర్జికల్ గాస్ట్రో సెంటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని, అలానే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, బెరియాట్రిక్ సర్జరీ మరియు లివర్ సమస్యలతో పాటు క్యాన్సర్ తదితర రోగాలకు సంబంధించి పూర్తి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన మిషన్లు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, చీరాల శాసనసభ్యులు కరణం బలరం, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేయటం, శ్రీకృష్ణ హాస్పిటల్, ఇక్కడ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ హాస్పిటల్ ఇది. మరి ఇది కూడా ముఖ్యంగా చాలామందికి ఎక్కువ కూడా గ్యాస్ అనేది కొద్దిగా 40 ఇయర్స్ దాటితే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. దానికి సంబంధించినటువంటి డాక్టర్ గారు మన కృష్ణ గారు డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. తల్లి విజయ ఆమె దుర్గమ్మ యొక్క ఆశీస్సులతో బాగా డెవలప్ కావాలని, అంటే హాస్పిటల్కి సంబంధించి వచ్చినటువంటి పేషెంట్స్ని సక్రమంగా చూసుకొని డెఫినెట్గా సంతోషంగా ఆయనకు పంపించే కార్యక్రమం తప్పకుండా కృష్ణ గారు చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నా. హాస్పిటల్కి సంబంధించి వచ్చినటువంటి పేషెంట్స్ని సక్రమంగా చూసుకొని డెఫినెట్గా సంతోషంగా ఆయనకు పంపించే కార్యక్రమం తప్పకుండా కృష్ణ గారు చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నా. మరి ముందుగా ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి కృష్ణ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ ముందు